ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపాలిటీలో జూన్ 1 నుండి 8వ తేదీ వరకు 2 పట్టణ ప్రగతి కార్యక్రమం. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించి వ్యాధులకు దూరంగా ఉండాలని కమిషనర్ స్వరూపరాణి పిలుపు. హాజీపూర్ మండలంలోని నరసింగపూర్లో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై అవగాహన సదస్సు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్న వక్తలు. సింగరేణిలోని కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో భానుడి ఉగ్రరూపం. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కుక్కపోతుతో అల్లాడుతున్న జనం. రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు 2వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ స్వరూపరాణి తెలిపారు. శుక్రవారం ఆమె సిటీ న్యూస్తో మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రణాళిక రూపొందించిందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని సూచించారు. అలాగే ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఇంటి పన్ను బకాయిలు చెల్లించడానికి 2 రోజులు మాత్రమే గడువు ఉన్నందున ప్రజలు బకాయిలు వెంటనే చెల్లించాలని కమిషనర్ కోరారు. పట్టణ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈ పట్టణ ప్రగతి గత ఫిబ్రవరి నెలలో 1 వీక్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 1వ డేట్ నుండి 8వ డేట్ వరకు మళ్ళీ మనం దాని కంటిన్యూస్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాము. ఎందుకంటే వర్షాకాలానికి ముందు ఏమైనా డిసీజెస్, అంటే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడం జరిగింది, అలాంటివి రాకుండా ఉండాలంటే ఈసారి ప్రత్యేకంగా ప్రికాషనరీగా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనకి ఈ 1 వీక్ ఏదైతే బిఫోర్ మాన్సూన్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి మాకు యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి నేను ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి వర్షాకాలం వస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసండి, కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు రావు. ఇంకొకటి ఏంటంటే, గత 1 మంత్ నుండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనము ప్రతి ఆదివారము 10 గంటలకు 10 నిమిషాల పాటు మన ఇళ్లలో, మన ఇంటి చుట్టూ, మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే నిలువ నీరున్న వాటిని తీసే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో ప్రజలందరూ పార్టిసిపేట్ అయ్యి, ఒక్క 10 నిమిషాలు మనది కాదు అనుకొని మన ఇంటి దగ్గర నిలువ ఉన్న నీటిని కనుక మనం క్లియర్ చేసేసి అక్కడ ఎలాంటి వెట్టు లేకుండా ఉంచుకున్నట్టయితే ఎలాంటి దోమలు కానివ్వండి, ఈగలు కానివ్వండి, ఇప్పుడు మలేరియా రావడానికి, చికెన్ గున్యా రావడానికి, డెంగ్యూ రావడానికి దోమలవే కారణం కాబట్టి, ఈగలతో పాటు డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, దయచేసి అట్లాంటి ప్రతి ఆదివారం ఒక 10 నిమిషాలు కేటాయించి మీ దగ్గర ఉండే క్లియర్ చేయండి. దీనివల్ల మనం రాబో కాలాన్ని మనం అంటే హ్యాపీగా వెల్కమ్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి, ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఇల్లు హెల్త్ వాళ్ళు ఉండొచ్చు, దయచేసి మీరు మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మేము ఇచ్చే మున్సిపల్ వాటర్ అది కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకొని క్లోరినేషన్ చేసుకుంటూ మీకు ఇస్తున్నాము. దయచేసి మీ ఇళ్ళలో కూడా ఒక్కసారి వేడి చేసి చల్లార్చి తాగినట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన ఇంటి నుండి వచ్చే చెత్త నుండే స్టార్ట్ అవుతుంది.
మన చెత్తనే మనము సెగ్రిగేట్ చేయలేని పక్షంలో తీసుకెళ్ళి ఎక్కడో రోడ్ల మీద పడేస్తే ఆ రోడ్ల మీద మీరే దయచేసి మీ అందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద సంచులలో కవర్లలో నింపేసి రోడ్ల మీద వేస్తున్నారు. అలా ఇయ్యకండి. ఒక్కరోజు ఒక్కరోజు అయినా ఆల్టర్నేట్ డే మీ ఇంట్లో పెట్టుకుని అయినా మున్సిపల్ వెహికల్కి ఇవ్వండి. వాళ్ళు తీసుకుపోయి జాగ్రత్తగా ఎక్కడ వేయాలో ఆ డంపింగ్ ఆ ప్లేస్లో వాళ్ళు డంప్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ దాని చుట్టూ పందులు, పందులని మనమే అంటున్నాము, ఈ కుక్కలు అంటున్నాము. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం తిన్న వేస్టేజ్ కానీ మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ కానీ రోడ్ల మీద మోరీలలో వేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. దయచేసి మీరు మీ లెవెల్లో మీరు అది క్లియర్ చేసినట్టయితే అవి రాకుండా చూసుకునే ఏర్పాటు మేము చేస్తాము. ఈ గార్బేజ్ ఎక్కడైతే జనరేట్ అవుతుండిందో, ఎక్కడైతే మీరు డంప్ సైట్ అని పెట్టుకుంటున్నారో, రోడ్ల మీద వేస్తున్నారో, ఒక చెత్త మీద 100 చెత్తలు పడి పెద్ద డంప్ సైట్ అవుతుంది. అంత పెద్ద దాన్ని క్లియర్ చేసేకంటే మీ దగ్గర మీ ఉన్న ఇంటిది చిన్నపాటి చెత్తను మీ దగ్గర పెట్టుకుంటే మా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారు. ఒక ఏరియా ఒక మున్సిపల్ వర్కర్కి ఒక ఏరియా ఇస్తే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి మోరీలలో వేయకండి. వాళ్ళు చూస్తుండగానే మీరు వేస్తున్నారు. దయచేసి అట్లాంటిది కొంచెం మీరు మాకు హెల్ప్ చేయండి. అలాగే ఈ డెబ్రిస్ ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో దయచేసి కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసిన మిగిలిపోయిన మెటీరియల్ కానివ్వండి, ఏదైనా డెబ్రిస్ కానివ్వండి, అలాంటిది ఇమ్మీడియట్గా క్లియర్ చేయండి. రోడ్స్ ఊరు అందంగా ఉండాలంటే అందరం సహకరించాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వచ్చే వర్షాకాలం కాబట్టి హరితహారం రోడ్డు బట్టి మన ఇంటి ముందే చెట్టు ఉంటే అది రేపు మనకే రక్షణ, ఆక్సిజన్ ఇస్తుంది. దాన్ని మంచి ఆక్సిజన్ మనం తీసుకోవాలంటే ఒక చెట్టు ఉండాలి. మేమే పెట్టిన చెట్లని కనీసం పడిపోతే కూడా పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దయచేసి ఎవరింటి ముందు చెట్లను వాళ్ళు కాపాడండి. మేము చూస్తాము, మీకు ఒక సిటిజన్గా మీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి దయచేసి హరితహారాన్ని చెట్లను కూడా కాపాడుకుందాము. అలాగే మేము కూడా హోమ్స్టీడ్ ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. ఇది డోర్ టు డోర్ స్టిక్కరింగ్ కూడా చేయడం జరిగింది. మిమ్మల్ని పొద్దులేగానే డోర్ తీయగానే అదే కనబడాలి కాబట్టి మేము ప్రతి ఇంటికి స్టిక్కరింగ్ కూడా చేయడం జరిగింది. దయచేసి ఆ టైంలో మీరు ఎక్కడ ప్లాంటేషన్ చేయాలనేది డిసైడ్ చేసుకొని ఇప్పటి నుండే ముందస్తుగా అది కూడా సెట్ చేసుకుంటే మేమిచ్చే ప్లాంట్స్ని మీరు మంచిగా పెంచవచ్చు. ఇంకొకటి, ప్రజలకి ఒక 2 డేస్ మిగిలిందండి ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి. రేపు ఎల్లుండి ఈ 2 రోజులు మాత్రమే మనం ఇంటి పన్నులు బకాయిలు ఉన్నా కానీ ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద అడ్వాన్స్గా 5% డిస్కౌంట్తో చెల్లించే ఏర్పాటు ఉంది. దయచేసి ఇది ప్రజలు అంటే ఓనర్స్ వాళ్ళ బాధ్యతగా గుర్తించి మాకు ఈ ట్యాక్స్ పన్నుల రూపంలో కట్టేది చెల్లించండి. దయచేసి అర్థం చేసుకోండి, ఈ మీరు ఇచ్చే పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోటే మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి, లేబర్కి సాలరీస్ ఇవ్వాలి కాబట్టి దయచేసి గుర్తిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సింగిల్ విండో చైర్మన్ సందల వెంకటేష్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నరసింగపూర్లో నియంత్రిత పద్ధతితో పంటల సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశానికి తెలంగాణ రైతు దిక్సూచిగా ఉండాలనే అంకుడిత దీక్షతో సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచాడని ఆయన అన్నారు. వానాకాలంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన తెలంగాణ సోనా వరి పంట వేయాలని, ఈ పంట 125 రోజులకే చేతికందడం అధిక దిగుబడితో పాటు డయాబెటీస్ రోగులకు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ చంద్రమౌళి, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. విధానం ఏంటంటే నియంత్రిత వ్యవసాయ విధానంపై చర్చ జరగడం జరిగింది. ఈ చర్చలో రైతులందరూ వారి యొక్క డౌట్లన్నీ రేజ్ చేయడం జరిగింది. ఆ డౌట్లకి మా ఏఓ గారు కానీ నేను పిఎస్సీ చైర్మన్గా కానీ వాళ్ళ డౌట్లందరికీ డౌట్ను తీర్చడం జరిగింది. వాళ్ళు సంతృప్తి చెందినారని నేను అనుకుంటున్నాను. ఈ నియంత్రిత వ్యవసాయ విధానంపై ముఖ్యంగా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నరసింగపూర్ గ్రామ పంచాయతీ పనులు 270 ఎకరాలను
ప్రతిపాదించడం జరిగింది. ఆ 270 ఎకరాలలో 190 ఎకరాలు సూపర్ ఫైన్ ఫైన్ రకాలు అంటే సన్న రకాలు వేసుకోవాలని గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది. ఆ సన్న రకాలు వేసుకుంటే రైతుకు ఏ విధంగా ఉపయోగంగా ఉంటుంది. ఆ రైతు దొడ్డు రకాలు అందరూ ఒకటే దొడ్డు రకాలు వేస్తే ఈ సంవత్సరం వచ్చిన బాధలు మళ్ళీ పడకూడదు. మనము దొడ్డు రకాలు వస్తే ఈ సంవత్సరం మనకు దొడ్డు రకాలు 225,000 మెట్రిక్ టన్ల దొడ్డు రకాలు రావడం జరిగింది. ఆ దొడ్డు రకాలను తగ్గించడానికి సన్న రకాలు యూజ్ చేసుకోవాలి. ఆ సన్న రకాలు కూడా రైతు యొక్క భూమి విధానాన్ని బట్టి అందరు పంట ఉంటే సన్న రకం ఏమని మెట్ట పంట ఉంటే దొడ్డు రకం ఏమని అంటే రైతుకు ఒక అందరూ మెట్ట ఈ రెండు రకాలలో రెండు ఒక 5 ఎకరాలు ఉంటే ఓ 4 ఎకరాలు 3 ఎకరాలు సన్న రకము ఓ 2 ఎకరాలు దొడ్డు రకం ఏమని మేము ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం వల్ల రైతుకు మేలు చేయడానికి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆలోచన ఒక రైతు రాజు కావాలి, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆలోచన వల్ల రైతులందరూ ఏదైతే దొడ్డు వడ్లకు చాలా రైతులు కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారని ఆ దొడ్డు వడ్లు చాలా పెరిగిపోయినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు ఎక్కడ రాష్ట్రంలో కూడా తీసుకోవడం జరుగుతులేదు. దొడ్డు వడ్లకు ఏ రకంగా ప్రభుత్వం మంచి రైతులకు మేలు చేస్తుందో అదేవిధంగా ప్రభుత్వం చెప్తుంది. ఒక గ్రామంలో 75% సన్న రకాల వడ్లు వరి పండియాలి, 25% దొడ్డు పండియాలి. అదేవిధంగా ఆ రైతులు కొంచెం పప్పు దినుసులు కూడా కందులు పెసర్లు కూరగాయలు ఏదైతే పత్తిలో 2 సార్లు కందులు వేయాలని ప్రభుత్వం చెప్తుంది. చాలా చక్కటి ఆలోచన. ప్రభుత్వం ఎందుకు చెప్తుందంటే ప్రత్యేకంగా రైతు లేకపోతే మనందరం ఓడలేము. మనకు తెల్లం దాకా పొద్దున దాకా ఆ పొలాల్లో చెన్నల్లో కష్టపడి పండించిన పంటకు మంచి ధర కల్పించాలని ముఖ్యమంత్రి మంచి రూపకల్పన చేసినాడు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలను చూసి రైతులు కష్టపడే కష్టాలను చూసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా ఏదైతే విత్తనాలకు ఏదైనా మందు బస్తాలు తెచ్చుకుంటే రైతు దగ్గర ఇబ్బంది అవుతుందని అనుకొని ముఖ్యమంత్రి ఎవరు రైతులు అడగని ఆలోచన వారికి వచ్చింది. రైతు బాంధు అంటే ఆనకాలం 5,000 ఏసంగి 5,000 ఒక ఎకరానికి 10,000 ఇచ్చిన ఘనత మన చంద్రశేఖర్ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి. నరసింగాపూర్ గ్రామంలోకి మరి వ్యవసాయ సహకార దాని ఆధ్వర్యం లోపల ఇలా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అదేవిధంగా మా గ్రామ ప్రజలకు తెలియజేయనేది ఏంటిదంటే ప్రత్యేకంగా ఈరోజు ఏవో మేడం గారు మరి వెంకన్న గారు మేము మోడ్చుంది ఒకటే చెప్తున్నాం. మా విలేజ్లో గ్రామ ప్రజలకు ఏదైతే మందు బస్తాలు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పగానే మాకు ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జూన్ 1 నుంచి 8 వరకు మండలంలో నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రజలు భాగస్వామ్యంతో అధికారులు విజయవంతం చేయాలని కోరారు. అందుకు సంబంధించిన తగు సూచనలను అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా మంది సర్పంచులు దాదాపు 100% సర్పంచులు కష్టపడారు, ఇష్టంగా పనిచేసిన కొంత కష్టమైన కూడా తప్పదని పనిచేసారు. రిజల్ట్ వచ్చింది. అదే రిజల్ట్ ఈ సంవత్సరం కొనసాగించి మరి మండలాన్ని జిల్లాలో టాప్ ర్యాంక్లో ఉత్సాహాలు ఉంచాలని ఆశిస్తూ ఎవరికేమైనా ఇబ్బందులు ఉన్నా పైలేవలు మండల స్థాయి కాకుండా పైస్తారంటే పైదామని ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఎంపీ గారు ఉన్నారు, లేకపోతే కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టిని తీసుకెళ్తారు తప్ప నాన్ చేతులు పోతే మనకు కష్టమైనది.
వాటి ఈ బట్టలు తర్వాత కూడా సర్పంచ్ మీద సెక్రటరీ మీద ఉంది కాబట్టి అందరూ కోఆర్డినేషన్తో ముందుకెళ్ళి ఈ మండల అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి మరి తెలంగాణ హరిత తెలంగాణగా పచ్చ తెలంగాణగా రోగాలు లేని తెలంగాణగా ఏర్పడాలంటే ముఖ్యంగా కరోనా ప్రతి ఒక్కరు మన అందరూ కలిసికట్టుగా ఈ పార్షద కార్యక్రమం ఖచ్చితంగా మనం సక్సెస్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మండలంలో గ్రామ పంచాయతీలలో మీటింగ్ పెట్టుకోండి పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చేది వర్షాకాలం కాబట్టి నీళ్లు ఎక్కడ కూడా ఉండకుండా ఇక్కడ ఇంటినట్టు చూడాలి. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత ఇది ఒకటి కరోనా మహమ్మారి అనేది ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ప్రగతి మనం ఎంత చేస్తున్నామో దానికంటే ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి ఎట్టు ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి మన జీపులను మనమే బాగు చేసుకోవాలి. మన జీపు ఎవరు అసలు బాగు చేయరు. మన జీపులు మనమే గ్రామ ప్రజలము సర్పంచులము అధికారులము ప్రతి ఒక్కరము మనము అక్కడ కట్టుకొని మన జీపు మనం మంచిపుచ్చుకోవాలి. మనకు ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి హాని రాకూడదని ప్రతి ఒక్కరము చాలా కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ నా యొక్క ధన్యవాదాలు. హాజీపూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ శిల్పతో పాటు తహసీల్దార్, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు మండలంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వారం రోజులు జరిగే పల్లె ప్రగతిలో మండలంలోని అన్ని వర్గాల్లో పారిశుద్ధ్యం, క్లోరినేషన్ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత పల్లె ప్రగతి విజయవంతం కావడంతో ప్రభుత్వం మరోసారి గ్రామాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా రెండో విడత చేపట్టాలని నిర్ణయించిందన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పల్లె ప్రగతి విజయవంతం చేయాలని వారు కోరారు. మరియు మండల అధికారులకి, సర్పంచెస్కి, ఎంపీటీసెస్కి, స్పెషల్ ఆఫీసర్స్ అందరికీ నాయకులు హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. మళ్ళీ మనకి ఈరోజు ఫస్ట్ నుండి మరియు 8వ తేదీ వరకు రెండవ విడత పల్లె ప్రగతి ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఎంపీసెస్ కానీ స్పెషల్ ఆఫీసర్స్ మరి సెక్రటరీలు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి కోరుకుంటున్నాను. మన పల్లెలు ఎంత శుభ్రంగా ఉంటే మనము అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఎలాంటి నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ శుభ్రంగా పరిశుభ్రంగా ఉండే విధంగా అందరూ పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. యాక్చువల్గా మండల పరిషత్ హాజీపూర్లో అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి 8th పల్లె ప్రగతి ప్రోగ్రామ్ ఉంది, ఇది రెండవ విడత. అయితే దీనిలో శానిటేషన్, క్లోరినేషన్ మరియు గ్రామ పంచాయతీ లెవెల్లో ఏది కూడా ప్రాబ్లం రాకుండా చూసుకునేది అవసరం ఉంది. దీని గురించి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీటింగ్ తీసుకున్నారు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారము మరియు గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నాం. దీనిలో మన అందరు పంచాయతీ సెక్రటరీలు, సర్పంచాలు మరియు ఎంపీడీసీలు అందరూ పాల్గొన్నారు. గౌరవ మండల పరిషత్ ప్రెసిడెంట్ మరియు జడ్పీసీ గారు, మళ్ళీ తహసీల్దార్ గారు, ఎంపీఓ గారు, అందరు జీపీ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొంటున్నారు. అయితే ఈరోజు యాక్చువల్ 1st to 8th జూన్ వరకు ఏది ప్రోగ్రామ్స్ చేసేది ఉంటుంది దాని గురించి మేము డీటెయిల్గా ఇళ్ళకి చెప్తున్నాము. మరియు దీనిలో ముఖ్య అంశాలు అంటే దీనిలో మనకి శానిటేషన్, క్లోరినేషన్ మెయింటైన్ చేసే శానిటేషన్ క్లోరినేషన్ గురించి వీళ్ళకి అందరికీ ఏమో చెప్పేది ఉంది. మరియు యాక్చువల్ ఏమంటే వీళ్ళకి అందరికీ తెలిసి ఉంది దీని గురించి, శానిటేషన్ క్లోరినేషన్ గురించి. మళ్ళీ ఇంకా ఏమో మనకి ఇప్పుడు క్రీమేటోరియము, కంపోస్ట్ షేడ్స్, ఇటువంటి వర్క్స్ కూడా జీపీ లెవెల్ నుండి వస్తుంది. దానికి కూడా ఏమో యాక్చువల్ అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. దానికి పూర్తిగా చేయడానికి కూడా వీళ్ళకి అందరికీ ఏమో సెక్షన్స్ ఇస్తున్నాము. ఈ దాని గురించి మేము ఈ సభ మన మీటింగ్ ఏమో కండక్ట్ చేస్తున్నాం. దీనిలో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో భానుడు తన ఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. కూలర్లు, ఏసీలు నిర్విరామంగా నడుస్తున్నప్పటికీ
చెమటతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే సింగరేణిలో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఉపరితల గనులు ఉన్న చోట ఎండాకాలంలో 45 నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఉపరితల గనిలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. వేసవిలో ఎండలు ముదురుతున్న కొద్దీ కార్మికులకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లని నీళ్లను ఎప్పటికప్పుడు అధికారులు అందించాలి. రామకృష్ణపూర్ ఉపరితల గనిలో 316 మంది ఉద్యోగులు, సుమారుగా 100 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. పెరిగిన ఎండ కారణంగా మొదటి 2 షిఫ్ట్స్ జనరల్ షిఫ్ట్లో విధులు నిర్వహించే కార్మికులకు మొత్తంగా ప్రతిరోజు 320 మజ్జిగ ప్యాకెట్లు అందజేయడంతో పాటు పని స్థలాల్లోకే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తూ యాజమాన్యం కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. పనిస్థలంలో కార్మికులు ఎండ నుండి ఉపశమనం పొందడానికి నీడ కోసం ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. వాహనాల ద్వారా దుమ్ము పైకి లేవకుండా ఎప్పటికప్పుడు 5 వాటర్ ట్యాంకు వాహనాల ద్వారా వాటర్ స్ప్రే చేపిస్తున్నారు. అంతేకాకుండా సర్వే ఉద్యోగుల కొరకు గొడుగులు, కూల్ వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు. ఎండ తీవ్రత పెరిగిన సమయంలో అధికారులు పనిస్థలంలో కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అయినప్పటికీ పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కార్మికులు నీరసం చెంది వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం సమయంలో పని వేళలు మారుస్తూ విధులకు హాజరు కావడానికి వాహనంపై వస్తున్న సమయంలో చేతులకు ప్రత్యేక గ్లౌజులను అందించాలని, రోజులో ఒకసారి కాకుండా 2 సార్లు మజ్జిగ అందించాలని కార్మికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు సింగరేణిని అమ్మడానికి ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వానం పలుకుతుందని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సిహెచ్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. సింగరేణి ఐక్యంగా ఉండి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేపట్టిన విధానాలకు, ఐక్యవేదికగా పోరాటాలకు టీబీజీకే సిద్ధంగా ఉందన్నారు. కరోనా వైరస్ కాలంలో కార్మికులకు చెల్లించాల్సిన సగం వేతనం యాజమాన్యం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 2 సంవత్సరాల కంటే సర్వీస్ తక్కువ ఉన్న కార్మికులు మెడికల్ బోర్డు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సంసిద్ధమేనన్నారు. 2012 సంవత్సరం నుండి కార్మికుల హక్కులను సాధించడంలో టీబీజీకేఎస్ చేసిన కృషిని కార్మికులు గుర్తిస్తారన్నారు. ఇప్పటి వరకు 6,600 మంది కార్మికులకు ఇన్వాలిడేషన్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో కార్మికులకు కరోనా వైరస్ సమయంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు వేతనాలు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో గుర్తింపు సంఘం ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, సెంట్రల్ ఉపాధ్యక్షులు బడికెల సంపత్ కుమార్, నాయకులు రాజశేఖర్, శంకర్రావు, జయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడిలో సహకరించినటువంటి సింగరేణి కార్మికులకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే
ఈ కరోనా వ్యాప్తి సమయంలో వలస కూలీలకు అండగా నిలిచినటువంటి మందమర్రి డివిజన్ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం నాయకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అయితేంది, లేదా బీజేపీ అనుబంధ రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేంది, ఆర్డినెన్సులు అయితేంది, క్యాబినెట్ నిర్ణయాలు అయితేంది, కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. అలాగే ఇప్పటి వరకు భారతదేశంలో కోల్ ఇండియా సింగరేణి గుత్తాధిపత్యం బొగ్గు పరిశ్రమ పైన ఉన్నది. దాన్ని ఈరోజు ప్రైవేటీపరం చేసి బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకి, బడా వ్యాపారవేత్తలకి ఈరోజు ఎర్రతివాచి వేసి ఆహ్వానం పలుకుతూ ఎస్ఈజెడ్లో ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అంతకంటే కూడా ఇంకా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేటట్టుగా ఈరోజు కార్మిక చట్టాలన్నిటినీ కూడా 3 సంవత్సరాల వరకు రద్దు చేసి ఆర్డినెన్స్ చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికే ఈరోజు భారతదేశ కార్మిక వర్గానికి గొడ్డలు పెట్టు లాంటి నిర్ణయం అనేటువంటిది భావిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు సింగరేణి కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణిని కాపాడుకుందాం, ప్రైవేటీకరణ కాకుండా చేసుకోవాలి, అలాగే సంస్థను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలియజేస్తాను. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నది. కలిసికట్టుగా పోరాడడానికి ఈ కార్మిక వ్యతిరేక చర్యలు చేపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే విధంగా కార్మికులందరినీ కూడా సమైక్యపరచడంలో ముందుంటామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే కరోనా సందర్భంగా సింగరేణి యాజమాన్యం చేపట్టినటువంటి చర్యలు మొదట్లో ఇబ్బందికరంగా మారినప్పటికీ కొంత వసతులు ఏర్పాటు చేయడం, ఈరోజు చర్యలు చేపట్టడం వలన కొంతమేరకు మనం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించగలుగుతున్నాం. దీంట్లో కార్మికులందరూ కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ తన కుటుంబ సభ్యులతోటి కూడా అలాంటి చర్యలు చేపడుతూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ, ముఖ్యంగా కేసీఆర్ గారికి యొక్క ప్రెస్ మీట్లకి ఎదురు చూస్తూ వారు చెప్పినటువంటి ధైర్యాన్ని ఆత్మస్థైర్యంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులు అభినందనీయులు అని తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి కార్మికులకు కూడా ఈరోజు మార్చి వేతనాలు అనేటివి సగం ఇవ్వడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి మార్చి నెలలో పూర్తి వేతనాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్ నెలలో పూర్తి వేతనాలు, మే నెల కూడా పూర్తి వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది అవగానే ఈ లాక్డౌన్ కూడా 31తో ముగియగానే ఈ మార్చికి సంబంధించినటువంటి 50% వేతనాలు కూడా ఇవ్వాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేయింది. తర్వాత త్వరలోనే ఇప్పిస్తామనేటువంటిది. దీనికి తోడుగా ఈరోజు మెడికల్ బోర్డు విషయంలో కూడా కార్మికులలో ఆందోళన ఉన్నది. మేము 24 నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి కార్మికులం ఉన్నాం, మాకు అన్యాయం జరగకుండా చూడాలి అనేటువంటిది చెప్తున్నటువంటి కార్మికుల యొక్క విజ్ఞప్తిని కూడా దృష్టిలో పెట్టుకొని యాజమాన్యానికి తెలపడం జరిగింది. దానికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ యొక్క లాక్డౌన్ అవగానే మెడికల్ బోర్డులు నిర్వహిస్తాం, అందులో 24 నెలల లోపు ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి ఎవరైతే మెడికల్ బోర్డుకు ఈ కరోనా వలన పెట్టలేక హాజరు కాలేకపోయారో వాళ్ళకు కూడా అన్ఫిట్ అయినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపాలిటీలో జూన్ 1 నుండి 8వ తేదీ వరకు 2వ పట్టణ ప్రగతి కార్యక్రమం. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించి వ్యాధులకు దూరంగా ఉండాలని కమిషనర్ స్వరూపరాణి పిలుపు. హాజీపూర్ మండలంలోని నరసింగపూర్లో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై అవగాహన సదస్సు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్న వక్తలు. సింగరేణిలోని కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో భానుడి ఉగ్రరూపం. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కుక్కపోతుతో అల్లాడుతున్న జనం. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.